మరో బ్రేకింగ్ చూస్తాం. కరీంనగర్ లో కార్పొరేటర్ల లవర్స్ అరెస్ట్ లో కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ పోలీసులు మరో ముగ్గురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. అయితే భూ కబ్జాల ఆరోపణలపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు. 18వ డివిజన్ శుద్ధికుడి కృష్ణాగౌడ్, 21వ డివిజన్ జంగలి సాగర్, అదేవిధంగా 41వ డివిజన్ కార్పొరేటర్ భూమా ఘాట్లను అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతుంది. ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములతో పాటు పిఆర్ఎస్ నేత సిట్టి రామారావును అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో వారిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా తరఫులో పెద్ద ఎత్తున భూ కబ్జాలపై ఆరోపణలు వెలువెత్తడంతో కబ్జాదారులపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు. దీంతో గతంలో భూ అక్రమాలకు పాల్పడుతున్న కబ్జా కోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కొంతమంది ఇప్పటికే పార్టీ మారే ఆలోచనలో ఉండగా మరికొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో కార్పొరేటర్ లవర్స్ అరెస్ట్ లు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ పోలీసులు మరో ముగ్గురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం. భూ కబ్జాల ఆరోపణలపై పోలీసులు ఉక్కుపాతం మోపుతున్నారు. 18వ డివిజన్ శుద్ధగుడి కృష్ణగౌడ్, 21వ డివిజన్ జంగిలి సాగర్, 41వ డివిజన్ కార్పొరేటర్ భూమా ఘాట్లను అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. ఎస్, గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పెద్ద ఎత్తున కూడా ఆ స్థానిక నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కరీంనగర్ లో ఇటీవల కాలంలో స్మార్ట్ సిటీగా అవతరించిన అనంతరం కూడా రియల్ ఎస్టేట్ ఒక మాఫియాగా కూడా తయారైందని చెప్పవచ్చు. ఏదైతే హైదరాబాద్ తరహాలో ఇక్కడ భూములకు రెక్కలు వచ్చి పెద్ద ఎత్తున కూడా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతున్న తరుణంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కొంతమంది సిటీ ఏదైతే నగర శివారులో పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలకు పాల్పడ్డ పరిస్థితి నెలకొంది. గత 4 రోజుల క్రితం 12వ డివిజన్ తోట రాములను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు మరో ముగ్గురు కార్పొరేటర్లను కూడా ఏదైతే జంగిలి సాగర్ తో పాటు భూమా గౌడ్, రేకుర్తికి సంబంధించిన సుధగుడు కృష్ణాగౌడ్ ఈ ముగ్గురు కార్పొరేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జంగిలి సాగర్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో గత 4-5 రోజులుగా కూడా ఆయన అబ్స్టాండింగ్ లో ఉన్న పరిస్థితి. అయితే తాజాగా ఈ రోజు ఆయన ఏదైతే పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇదైతే గతంలో 12వ డివిజన్ లో ఒక రెడ్డికి సంబంధించిన అతను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేయగా అధికార యంత్రాంగం అంతా కదిలి రాష్ట్ర వ్యాప్తంగా తొలి సంచలనంగా మారింది అని చెప్పవచ్చు. ఈ భూ కబ్జాకు సంబంధించిన కేసు తొలి కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి కార్పొరేటర్ను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే కరీంనగర్ లో మరికొంతమంది కార్పొరేటర్లు ఈ తరహా భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పోలీసులు ఈ భూ ఏదైతే దీనికి సంబంధించి ఒక సిట్ కూడా నియమించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లను అరెస్టుల పర్వం కూడా మొదలైంది. దీంతో స్థానిక నేతల గుండెల్లో గుబులు కూడా రేగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడిలోకి అంటే జారుకునే ప్రయత్నం అంటే దాదాపుగా 15 మంది కార్పొరేటర్లు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. దీనికి ఈ రోజు అయితే ఈ కార్పొరేటర్ల అరెస్ట్ తో ఇది ఎలాంటి దారి తీస్తుంది అని చెప్పేసి కరీంనగర్ లోని కార్పొరేటర్లు అంతా కూడా ఒక కలవరపడుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు వారు. రైట్ శ్రీకాంత్, అయితే భూ కబ్జాల కేసు ఇప్పుడు పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయితే కేవలం ఈ కేసులు ఉన్నాయనే కార్పొరేటర్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? కేవలం ఈ కేసుల కోసమే వాళ్ళు మారుతున్నారా పార్టీ? తప్పకుండా వరుణ్. ఏదైతే కరీంనగర్ లో భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే, కాంగ్రెస్ పార్టీలో చేరితే గనక తమపై ఎలాంటి కేసులు ఉండవు అని ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడంతో ఈ భూ కబ్జాలో పెద్ద ఎత్తున కూడా చెలరేగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకు భవిష్యత్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత
భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి మారితే భవిష్యత్తు కూడా కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. వారు వీళ్ళైతే పార్టీ మారే ఆలోచనలు అయితే ఉన్నారు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని జాయిన్ చేసుకునే ఆలోచనతో ఉందా? ఖచ్చితంగా వీళ్ళందరూ దగాకొరులుగా అయితే పోలీసులు పట్టుకుంటున్నారు. సో విచారణ జరిగిన తర్వాత తీసుకునే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకునే ఆలోచనలో ఉందా శ్రీకాంత్? ఇప్పటికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూ కబ్జాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా కూడా సమాచారం అందంతో వారి ఎవరిని కూడా పార్టీలోకి అంటే ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి టచ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అలాంటి వారిని ఎవరిని కూడా పార్టీలో చేర్పించుకోకూడదు. ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలాంటి వారిని చేర్పించుకుంటే ప్రజల్లో ఒక మైలేజీ కోల్పోతుందని చెప్పేసి వాళ్ళంతా ఆలోచిస్తున్న పరిస్థితి. అంటే మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల్లోకి వచ్చిన సందర్భాన్ని అంటే ప్రజలకు విశ్వసనీయతను కోల్పోతుందని, ఇలాంటి వారిని ఉపేక్షించకుండా దూరం పెడితేనే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. వారు థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.